కొనరంపేట మండల కేంద్రానికి చెందిన కూర శిరీష మంగినపల్లి భాస్కర్ లు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులు మంగినపల్లి శంకర్, కూర రాజు, దేవయ్య, సత్తయ్య, శరబందం, రాములు, వెంకయ్య, నరసయ్య, బాలయ్య, శ్రీనివాస్, ధర్మపురి, పోషయ్య, శెట్టి, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. కొండపేట గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మా సంఘం అందరి సభ్యుల ఆధ్వర్యంలో ఇద్దరు అభ్యర్థులు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడం మాకు గర్వకారణంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఊర్లో కానీ, ఏ ఎక్కడైనా కానీ ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చి 100% ఇట్లాంటి ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటూ మా సంఘం ఆధ్వర్యంలో ఇద్దరు అభ్యర్థులకు ఉద్యోగం రావడం మాకు గర్వకారణంగా ఉన్నది. మా సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. అందరూ ఇలాంటి ఇలా ముందు ముందు ఎవరు కూడా యువత చెడిపోకుండా ముందుకు రావాలని, ఇట్లాంటి ఉద్యోగాలు సంపాదించడానికి సంతోషంగా ఉన్నదని మా సంఘం ఆధ్వర్యంలో తెలుపుకుంటున్నాం. గ్రామంలో గంగాపుత్ర సంఘము ఆధ్వర్యంలో మా ఇద్దరు అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇద్దరు అభ్యర్థులు ఈరోజు పోలీస్ జాబు వచ్చినందుకు మా గంగాపుత్రులందరూ సంతోషంగా సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో అందరు పాల్గొని ఇద్దరు అభ్యర్థులను సన్మానం చేయడం జరిగింది. ముందు ముందు ఇంకా భావితరాలకు అందరూ మంచి అచ్చి పడతా లాస్ట్ నీట్ అని పంపిస్తాం మళ్ళీ గంగాధర్ గారిని.